విదేశాల్లో మంచి ఉద్యోగం ఉందని స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి మలేషియాకు వెళ్లిన ఓ యువకుడు అక్కడి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. జాబ్ వీసాకు బదులు టూరిస్ట్ వీసా అంటగట్టగా దాని గడువు ముగియడంతో యువకుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైల్లో జ్వరం వచ్చినా టాబ్లెట్ కూడా ఇవ్వడం లేదని, ఒళ్లంతా పుండు పడిందని, చనిపోతానేమోనని భయంగా ఉందని బాధితుడు తన తండ్రికి రహస్య వాట్సాప్ ద్వారా తాను పడుతున్న కష్టాలను ఏకరవు పెట్టాడు. దీంతో ఆందోళన చెందిన అతడి తల్లిదండ్రులు శనివారం గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. పిడుగురాళ్లలోని జానపాడు రోడ్డు కాలువ గట్టుపై బత్తుల గురోజీ పద్మ దంపతులకు ఇంటర్ చదువుతున్న కుమారుడు నరసింహ ఉన్నాడు. గురోజీ ఆటో డ్రైవర్. వారింటి సమీపంలో ఉండే సైదారావు అనే యువకుడు గతంలో మలేషియాకు వెళ్లి 2 నెలలు ఉండి వచ్చాడు. అక్కడి కొరియర్ కంపెనీలో మంచి ఉద్యోగం ఉందని, బాగా డబ్బు సంపాదించుకోవచ్చని నరసింహ కుటుంబ సభ్యులకు ఆశ కల్పించాడు. మలేషియాకు వెళ్లేందుకు నరసింహ ఆసక్తి చూపడంతో పాస్పోర్ట్, వీసా కోసం తండ్రి గురోజీ 1 లక్ష రూపాయల వరకు సైదారావుకు ఇచ్చారు. 7 నెలల క్రితం సైదారావు మలేషియాకు వెళ్లి అక్కడి నుంచి వీసా పంపడంతో 5 నెలల క్రితం నరసింహ కూడా మలేషియాకు వెళ్లాడు. తీరా అక్కడ కొరియర్ కంపెనీలో ఉద్యోగం కాకుండా కూలి పనులు చేయిస్తున్నారని, అయినా వీసా కోసం ఖర్చు చేసిన 1 లక్షైనా సంపాదించి తిరిగి వస్తానని నరసింహ ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు చెప్పాడు. ఇది జరిగిన 2 నెలలకు ఈ ఏడాది ఏప్రిల్ 29న నరసింహ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాడు. తనను సైదారావు మోసం చేశాడని, జాబ్ వీసాకు బదులు టూరిస్ట్ వీసా ఇవ్వడంతో గడువు ముగిసిందని, దీంతో పోలీసులు తనను అరెస్ట్ చేశారని చెప్పాడు. జైలు జీవితం అనుభవిస్తున్న తమ కుమారుణ్ణి విడిపించాలని యువకుడి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా అబ్బాయికి సమాసంగా సైదారావు నెప్పలగాడు సమాసంగా సంవత్సరం నుంచి కలిసి ఉన్నారు. కలిసి ఉండి ఇట్ట మలేషియా వెళ్తున్నానే ఉండు. వాడు పోయొచ్చి నాకు మళ్ళీ అబ్బాయిని తీసుకొని పోయాడు. తీసుకొని వెళ్ళి ఆడ ఉద్యోగం చేద్దామని పోయారు. ఇద్దరు పోతే 10-15 రోజులు పిల్లగాడు బాగానే మాట్లాడాడు. తర్వాత 3 నెలల నుంచి ఇంకా నాకు ఇప్పుడు ఫోన్ రాలేదు. 29వ తారీఖు చేతం వేస్తానన్న ఒక మాట ఇంకా తర్వాత నాకు ఇంతవరకు ఫోన్ రాలేదు. ఒకసారి కూడా అందరు మా దయచేసి మాకు న్యాయం చేయండి అని కోరుతాం. అబ్బాయి సైదారావు అన్న అబ్బాయి అమ్మకి పోయిందండి. 5 నెలలు అయిపోయింది. కానీ అన్న నుంచి ఏమి జవాబు ఏమి రావట్లేదు. దయచేసి మా అబ్బాయిని క్షేమంగా దమ్మని మేము చెప్పుకుంటున్నాం.